అందరికీ నమస్తే అండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కోర్టుల్లో చిక్కుల్లో ఉంది. నిజానికి గత సంవత్సరం డాక్టర్ సుధాకర్ గారి వ్యవహారంలో కానీ లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో కానీ హైకోర్టు చేతిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే చిక్కుల్లో పడిందో సమాధానం చెప్పుకోలేక వాదనలు సరిగ్గా లేక ఇప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చిక్కుల్లో పడింది. రఘురామకృష్ణరాజు గారి కేసులో తాజాగా నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా ఉన్న సుధాకర్ రెడ్డి గారి మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా మూడు పాయింట్లు ప్రస్తావించింది హైకోర్టు. హైకోర్టు న్యాయమూర్తులు ఈ మూడు పాయింట్ల మీద వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక పెద్ద సమస్య కాబోతోంది. వాళ్ళు దీన్ని ఎలా పరిష్కరించుకుంటారు, ఎలా సాల్వ్ చేసుకుంటారు అనేది కీలకం. లేదంటే కోర్టు వ్యతిరేక తీర్పు వస్తుంది. వ్యతిరేక తీర్పు వచ్చిన తర్వాత కోర్టు మీద పడి లేదంటే ఎవరో మేనేజ్ చేశారని వాళ్ళ మీద పడి ఏడవడం కంటే తప్పు చేశారు, తెలిసి తెలిసి తప్పు చేశారు, దానికి సొల్యూషన్ ఎత్తుకొని తప్పు చేయాలి. సో ఇప్పుడు నిన్న ఏం జరిగింది, హైకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలి. కాకపోతే ఆయన ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూనే అన్నీ తెలిసి కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులను పోలీసులను వెనకేసుకొస్తూ కాస్త ధిక్కార స్వరంతో ఆయన మాట్లాడారు, బిగ్గర స్వరంతో మాట్లాడారు. దాంతో కోర్టు, ఏమండి మీరు విత్ ఎవిడెన్స్తో దొరికిపోయారు, కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు 100% ప్రూవ్ అయింది, మేము గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్ళండి, అక్కడ వైద్య పరీక్షలు చేయించండి, అక్కడ నుంచి రమేష్ ఆసుపత్రికి తీసుకెళ్ళండి, అక్కడ చికిత్స చేయించండి అని చెప్పాం. కానీ మీరు గుంటూరు జీజీహెచ్ఎక్సలు చేయించి అక్కడ నుంచి నేరుగా జైలుకు తీసుకువెళ్ళిపోయారు. దాని మీద ఏమనంటే లంచ్ మోషన్ పిటిషన్ వేశాము అంటున్నారు. కానీ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రాలేదు కాబట్టి మీరు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టే. కోర్టు హైకోర్టు మెజిస్ట్రేట్ ఏం చెప్పిందో మీరే చేయలేదు కాబట్టి కోర్టు ధిక్కరణే. ఎస్, ఇది కరెక్టే. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా జిల్లా కోర్టు అయినా ఏ కోర్టు అయినా సరే కోర్టు ఏం చెప్తే అది చేయాల్సిందే, లేకపోతే కోర్టు ధిక్కరణ జరిగినట్టే. ఇక్కడ అదే జరిగింది, అది ఒక పాయింట్. సో దాన్ని వెనకేసుకొస్తూ దాన్ని అది మంచిదే అది కరెక్టే అంటూ అదనపు అడ్వకేట్ జనరల్ గా ఉన్న సుధాకర్ రెడ్డి గారు చేసిన వాదనలను హైకోర్టు ప్రభుత్వం తప్పుపడుతూ ఆయన మీద చాలా సీరియస్ అయింది. మీరు కూడా కోర్టు ధిక్కరణ పాల్పడుతున్నట్టే, మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు, బార్ కౌన్సిల్ రిఫర్ చేయొచ్చు మీ గురించి, కాకపోతే ఇది మొదటి తప్పుగా వదిలేస్తున్నాము, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పి హైకోర్టు చాలా సీరియస్ గా వ్యాఖ్యానించింది. దీంతో పాటు గుంటూరు జీజీహెచ్ నుంచి వచ్చిన రిపోర్టు, ఆ రిపోర్టు ఎందుకు లేట్ అయింది, మధ్యాహ్నం 12 గంటల కల్లా గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తి చేసి అతన్ని రఘురామకృష్ణరాజు గారిని రమేష్ ఆసుపత్రికి తరలించి గుంటూరు జీజీహెచ్ లో చేసిన మెడికల్ రిపోర్ట్ ని కోర్టుకి తరలించమని చెప్పాం, కోర్టుకి ఇవ్వమని చెప్పాం. కానీ దానికి గడువు మధ్యాహ్నం 12 గంటల ఇచ్చాం. కానీ పొద్దున్న 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కోర్టు స్టాఫ్ ఫోన్ చేస్తున్నా సరే, రిపోర్ట్ కోసం ఫోన్ చేస్తున్నా, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రెస్పాండ్ అవ్వలేదు. సాయంత్రం 6:40 రిపోర్ట్ పంపించారు. అంటే మేము ఇచ్చిన టైం కంటే దాదాపుగా 6 గంటలు ఎక్కువ తీసుకున్నారు. ఇంత టైం ఎందుకు పట్టింది, ఈ వ్యవధిలో ఈ గ్యాప్ లో ఏం చేశారు, ఎందుకు రిపోర్ట్ లేట్ అయింది అనేది కూడా కోర్టు దృష్టి పెట్టింది. ఒకటి, ఈ ఇద్దరు కోర్టు ధిక్కరణకు పాల్పడిన కేసు. 2, అదనపు అడ్వకేట్ జనరల్ మీద కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం. 3, గుంటూరు జీజీహెచ్ నుంచి రిపోర్ట్ ఎందుకు లేట్ గా వచ్చింది, మధ్యాహ్నం 12 గంటలు లేదా మహా లేట్ అయితే గంట 2 గంటలు లేట్ అవ్వచ్చు, కానీ 6 అవర్స్ ఎందుకు లేట్ అయింది, ఈ గ్యాప్ లో ఏమైనా జరిగిందా అనేది హైకోర్టు దృష్టి పెట్టింది. ఇలా ఈ 3 విషయాల్లో కూడా హైకోర్టు ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. మరి ప్రభుత్వం దీన్ని ఎలా సమర్థించుకుంటుంది, ప్రభుత్వం ఎటువంటి వాదనలు వినిపిస్తుంది అనేది చాలా కీలకంగా మారింది. నిజానికి తప్పులు అందరూ చేస్తారు, కోర్టు ధిక్కారానికి చాలా మంది పాల్పడతారు, ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే. ఎన్టీఆర్ టైంలో కూడా కోర్టు ధిక్కారాలు జరిగాయి, ఎన్టీఆర్ కూడా తనకు ఏది నచ్చితే అదే చేశారు. అంతెందుకు మన 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు కూడా కొన్ని కోర్టు ధిక్కారాలు ఉన్నాయి, అలా కొన్ని లీగాలిటీకి సంబంధం లేని వ్యవహారాలు చేశారు, కానీ దాన్ని లీగల్ గా రైటే అని చూపించుకున్నారు, సరైన వాదనలు వినిపించగలిగారు. అంటే లీగల్ డిపార్ట్మెంట్ గట్టిగా ఉంది, 10 మంది సలహాదారులు అవసరం లేదు, సరైన సలహాలు ఇచ్చే ఒకరు లేదా ఇద్దరు సరిపోతారు. సరైన లీగల్గా ఇలా ఇరుక్కుపోకుండా ఏమండి మీరు అలా చేస్తున్నారు, అలా చేయడం వల్ల కోర్టు ఇలా అడుగుద్ది, దానికి మన దగ్గర సమాధానం లేదు. సో చట్టానికి అతీతంగా కాకుండా ఉన్న చట్టాల్లోని లొసుగులను వాడుకుని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని సూచించడమే సలహాదారుల పని, న్యాయ సలహాదారుల పని. అంటే చేసిందంతా కూడా చట్టంలో లొసుగులను వాడుకొని చట్టాలను వాడుకొని పలానా చట్టం ప్రకారం మేము ఇలా చేసాం, పలానా చట్టం ప్రకారం వాళ్ళని ఇలా చేసాం అని చెప్పుకోవడానికి కోర్టులో వాదనలు చేయడానికి ఒక ముందస్తు ప్రిపేర్ ఉండాలి. అటువంటి ప్రిపరేషన్ లేకుండా చట్టంలో లొసుగులను కూడా వాడుకోకుండా ఏమీ లేకుండా మాకు మైండ్లో ఒక ఆలోచన వచ్చింది దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసేస్తామంటే ఇలాగే ఉంటుంది. మైండ్లో వచ్చిన ఒక దురాలోచనని ఇంప్లిమెంట్ చేశారు, కోర్టులో దాన్ని అడ్డంగా బుక్ అయిపోయారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు, దాన్ని సమర్థించుకోలేక ఆ తప్పు ఒప్పుకోలేక కవరింగుల మీద కవరింగులు చేసుకుంటున్నారు. సో ఇక్కడ జరిగిన మిస్టేక్ అదే. వైసీపీ అభిమానులైనా టీడీపీ అభిమానులైనా న్యూట్రల్ వర్గాలైనా సరే ఎవరైనా ఆలోచించాల్సింది ఇదే, ప్రభుత్వం ఎందుకు కోర్టుల దగ్గర దొరికిపోతుంది, కోర్టులు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇన్ని తీర్పులు ఇస్తున్నాయి, ఇన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి, బికాజ్ ఆఫ్ సెల్ఫ్ ప్రిపరేషన్ లేకపోవడం, చట్టానికి వ్యతిరేకంగా తన మైండ్లో ఏది వస్తే అదే చట్టం కాదు, చట్టంలో ఏదుందో దానికి లొసుగులు దానికి ఎలా ఉపయోగించుకోవాలనేది మైండ్లో రావాలి.
ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ అవ్వకూడదు, ఫస్ట్ చట్టం చదవాలి, ఆ తర్వాత మైండ్ తో ఆలోచించాలి. ఫస్ట్ మైండ్ తో ఆలోచించి తర్వాత చట్టానికి అతీతంగా వెళ్తే ఇలాంటి కష్టాలే వస్తాయి. సో దీనికి రెమెడీస్ ఏంటి అనేది ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది, ఏం చేస్తుంది అనేది మనం మళ్ళీ చెప్పుకుందాం. ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.